హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మంచి మంచి మూవీస్ ఓటీఈటీ రిలీజెడ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ అప్డేట్స్ ఏజెంట్ మూవీ అనమాట సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు అఖిల్ గారు అయితే యాక్ట్ చేశారు సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ యూజ్ చాలా రోజులు అయితే అవుతుంది గాయస్ అండ్ ఈ మూవీ అయితే మనకు ఇక ఓటీఈలో అయితే రిలీజ్ అయితే కాదు అందుకే నేనైతే మీకోసం అయితే మూవీని అయితే తీసుకురావడం అయితే జరిగింది మీకు కావాలనుకుంటే అంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఒక స్కానర్ ఉంటుంది ఆ స్కానర్కి మీరు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీకు నేనైతే మూవీ లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో నేను కన్ఫామ్గా అయితే మీకు అయితే మూవీ లింక్ అనేది సెండ్ చేస్తాను నా దగ్గర అయితే ఏజెంట్ మూవీ అయితే ఉంది మీకు కావాలనుకుంటే జస్ట్ ఫిఫ్టీ రూపీసే పే చేయండి విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తాను సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మ్యాడ్ మూవీ అనమాట సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గానే అయితే థియేటర్లు ఇజ్ సూపర్ హిట్ అయితే అయింది కాజ్ అండ్ ఈ మూవీ డిస్టర్ రైడ్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీఈటీలో రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ థర్డ్నైతే మనకు మ్యాడ్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో మ్యాడ్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అయితే ఈ మూవీ అయితే మనకు నవంబర్ అయితే మనకు కన్ఫామ్ గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చే రూల్స్ రంజన్ మూవీ అన్నమాట సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కిరణ్ అబ్బోరం గారు అయితే యాక్ట్ చేశారు సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ మనకు థియేటర్ ఉదయం ఫ్లాప్ అయితే అయింది గాస్ అండ్ ఈ మూవీ డిస్టల్ రైడ్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు నవంబర్ అయితే మనకు రూల్స్ రంజన్ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్ గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారు సో రూల్స్ రంజన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు నవంబర్ థర్డ్ అయితే కన్ఫామ్ గా అయితే రూల్స్ రంజన్ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ అప్డేట్స్ రామ్ పోతినేని తెలిసిన స్కంద మూవీ అనమాట సో స్కందా మూవీ అయితే మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిస్టర్ రైట్స్ మనకు డిస్ట్రిప్ల హాట్ స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ సెకండ్ అయితే మనకు స్కందా మూవీ అయితే మనకు కన్ఫామ్ గా అయితే వాళ్ళు ఓటీటీలో రిలీజ్ అయితే చేస్తారట సో స్కంద మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు నవంబర్ సెకండ్ అయితే మనకు స్కంద మూవీ అయితే కన్ఫామ్గా గా అయితే మనకు ఓటీటీలో లో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇది బాలకృష్ణ గారు తీసిన భగవంత్ కేసరి మూవీ అనమాట సో ఈ మూవీలో అయితే హీరోయిన్స్ అయితే మనకు శ్రీనిలా గారు అండ్ మనకు కాజల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ సూపర్ హిట్ అయితే అండ్ గైస్ అండ్ ఈ మూవీ రైడ్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా మంత్ అనేది వచ్చేసి అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది గాయస్ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు భగవంత్ కేసరి మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ అయితే మనకు భగవంత్ కేసరి మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నవంబర్ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన లాస్ట్ మూవీ అప్డేట్ రవితేజా గారు టైగర్ నాగేశ్వరరావు మూవీ అనమాట సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో రిలీజ్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే ఈ మూవీ డిస్టల్ రైట్స్ చూసి మనకు అమెజాన్ ప్రైమ్ మీడియా అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా వన్ మంత్ అనేది వచ్చేసి అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీడీలో రిలీజ్ అవుతుందండి మనకు నవంబర్ అయితే మనకు ఈ మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గాయస్ సో మనకు టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని ఏడోలో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ అయితే నవంబర్ ఎయిటీన్త్నైతే కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకు కింద కామెంట్ అయితే చేయండి గాయస్ సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి ఆయన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి